మీరు ఇంతకు ముందు కూడా చూసి ఉండొచ్చు, మన పూర్వకాలంలో కానీ లేకపోతే రూరల్ సెట్టింగ్ లో చూసినట్లయితే మా చిన్న పిల్లలకు లేదా ఈ మధ్య వయసు వాళ్ళకు అట్లీస్ట్ వారానికి ఒక్కసారి కానీ లేదా ప్రతిరోజు ఆయిల్ అంతా ఒళ్ళంతా కూడా మర్దన చేసేసి కొంత ఒక 1 hour 45 minutes to 1 hour బయట ఎండకు సూర్యరశ్మికి ఎక్స్పోజ్ చేస్తారు. సో ఎక్స్పోజ్ చేసిన తర్వాతనే స్నానం అనేది వాళ్ళు చేసుకుంటారు. సో ఆ రీతిగా మనకు అంత టైం లేకపోవచ్చు, కానీ వారానికి ఒక్కసారైనా మనం ఈ రీతిగా ఈ ఆయిల్ బాడీ మసాజెస్ తర్వాత సన్ బాత్ అలా తీసుకుంటే మంచిది. అయితే ఈ సన్ బాత్ లో ఏంటంటే మనం ఒక మినిమం మన ఒక నార్మల్ పర్సన్ కి మినిమం 45 to 1.5 hour అవసరం ఉంటది ఎక్స్పోజర్ టు ద సన్. సన్ అంటే ఇప్పుడు మనము ఏదో బయట ఒట్టిగా నిలబడిన అవసరం లేదు, మనం గార్డెనింగ్ వర్క్ చేసుకోవచ్చు, అవుట్డోర్ గేమ్స్ ఆడొచ్చు, తర్వాత ఎనీ అవుట్డోర్ యాక్టివిటీ ఏదైతే మనం ఇప్పుడు కొంత వాకింగ్ చేయొచ్చు, ఇటువంటివి మనం చేసినప్పుడు ఏమవుతుందంటే మనము ఆ యొక్క సన్ మనం అదంతా కావాల్సిన ఎక్స్పోజర్ మన శరీరానికి సరిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.